सो इन मोटमोद मन एसआर जेपी हाई स्कूल जेपी हाई स्कूल अन तरवा मन अप्पटी हेडमास्टर गारु श्री अल्लारेड्डी गारिनि वेदिक मीदकि रावाल्सिंदिगा कोरुतुन जरुगुतुंदि ज्योति ज्योति वच्चेसि हेडमास्टर गारिकि बोके अंदिस्तारु ज्योति हेलो 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 सर अलाने मन तेलुगु मास्टर कोटेश्वरराव मास्टर गारिनि वेदिक मीदकि रा सर प्रेशर सर ఇప్పుడు వెంకటేశ్వరరావు మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఇప్పుడు శేషయ్య మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఎస్పి విజయ్ ఇప్పుడు చక్రపాణి మాస్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను శేఖర్ శేఖర్ వచ్చే ఇప్పుడు ఆంజనేయల్ మాస్టర్ గారు మా 4వ తరగతి క్లాస్ టీచర్ అయిన ఆంజనేయల్ మాస్టర్ గారు నాకు బాగా గుర్తు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలానే ఇప్పుడు దుర్గా ప్రసాద్ వచ్చేసి బొకేని ఇస్తారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కామేపల్లి అజయ్ వచ్చేసి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇంకా లాస్ట్ గా మన ప్రస్తుత హెడ్ మాస్టర్ అయిన ज्येष्ठराज्यं ब्रह्मणां ब्रह्मणस्पदान श्रृण्योतिभिश्रीदसादनं श्रीमहागणाधिपतये नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवति धीनामा वित्रयवतु श्रीमहासरत्वच्चै नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ओं ध्रुवंते राजावणो ध्रुवंते बृहस्पति ध्रुवंत इंद्रचाग्नच राष्ट्रं धारतां ध्रुवं देवीं वाचमजनयंत देवस्थां विश्वरूपः सानो मंद्रेश महोर्जं धवान धेनुर्वागस्मानुपसिष्ठुतैतो अयं मुहूर्त सुमुहूर्तमस्तु यस्यो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयोस्मं स्मरणात् पुंसां सर्वतो जयमंगलं वागी साध्य सुमनत सर्वार्थामुपक्रमे यन्नत्वा कृताकृत्यासि स्तन्नमामि गजाननं अचिञ्चा व्यक्त रूप राष्ट्रं धारतां ध्रुवं देवीं वाचमजनयंत देवस्थां विश्वरूपः सानो मंद्रेश मुहूर्जं धवान धेनुर्वागस्मानुपसिष्ठुतैतो अयं मुहूर्त सुमुहूर्तमस्तु 85వ సంవత్సరంలో త్రావుగుంట అప్పర్ ప్రైమరీ స్కూల్ గా ఉన్న స్కూల్లో మనం 6వ తరగతి చేరటం తర్వాత 1985 86వ సంవత్సరంలో
హై స్కూల్లో రెండవ బ్యాచ్గా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేయటం జరిగింది. 33 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మనందరం కలుసుకోవటం, మన గురువు గురువులతోటి కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం అనేది మనందరికీ మర్చిపోలేని రోజు అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. అట్లాగే ఈ 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడెక్కడో ఆనాటి మన స్నేహితులంతా కూడా విడిపోవటం, ఈరోజు కలుసుకోవటం, ఒకరినొకరం పరిచయ కార్యక్రమం ముందుగా ఏర్పాటు చేసుకుందామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మనకి గురువులు, మనకి అందరికి కూడా పితృ సమానుడైన మన హెడ్ మాస్టర్లు అర్లారెడ్డి గారు, ఈరోజుకి మనం ఎక్కడ కనపడ్డా మన తండ్రితోటి సమానం మనందరికీ. మనకే కాదు ఈ గ్రామానికే ఆయన ఒక హెడ్ మాస్టర్గా కాకుండా ఆనాడు మన హై స్కూల్ ఏర్పాటు చేయటంలో సమితి ప్రెసిడెంట్గా ఉన్న మోపర్తి పుణ్య చౌదరి గారు, ఆలపాటి రంగయ్య గారు, కట్టా సింగయ్య గారితో కలిపి అర్లారెడ్డి మాస్టర్ గారు కూడా ఒక హెడ్ మాస్టర్ గారే కాకుండా ఒక గ్రామ పెద్దగా కూడా వ్యవహరించి ఈరోజుకి ఎప్పటికీ జీవితకాలం గుర్తుండే వ్యక్తి మన మాస్టర్ గారు ఈరోజు మన మధ్య ఉండటం అనేది మనకు చాలా సంతోషం. అట్లాగే మన పుల్లారెడ్డి మాస్టర్ గారు మనకి మ్యాథ్స్ టీచర్గా, ఫిజిక్స్ టీచర్గా మనకి చెప్పడం జరిగింది. వారు ఎంతో చక్కగా బోధించడమే కాకుండా ఇప్పటికీ మన పట్ల ఎక్కడ కనిపించినా కూడా ప్రేమతో ఉండే వ్యక్తి. అట్లాగే ఇంకో మాస్టర్ గారు కోటేశ్వరరావు మాస్టర్ గారు, తెలుగు భాష అంటే మన మనకి మక్కువ ఏర్పడే విధంగా తెలుగు భాష యొక్క అందాన్ని, సొగసుని మనందరికీ నేర్పి నాకైతే నేను అతి ఎక్కువగా ప్రేమిస్తాను తెలుగు భాషని. తెలుగు భాషలో వ్యాసము, కవితలు అవి రాయటానికి కూడా ఆయన ప్రేరణ. ఈరోజు కూడా నాకు తెలుగు భాషలో అక్షర దోషం కూడా ఒక్క అక్షరం కూడా పోకుండా కూడా నేను వ్రాయగలను. దానికి కారణం ప్రేరణ మన కొడసరా మాస్టర్ గారు. వారు ఇప్పుడు అప్పుడు చెప్పిన పాఠాలు ఇప్పటికి కూడా మన చెవుల్లో వినిపిస్తూ ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మన వెంకటేశ్వర మాస్టర్ గారు, వారు ఎన్ఎస్ టీచర్గా మనకి బోధించడమే కాకుండా ఈ స్కూల్లోనే తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి చివరిలో హెడ్ మాస్టర్గా ఈ స్కూల్లో పనిచేయటం, అప్పుడు కూడా నేను కూడా వారితోటి కలవటం జరిగింది. వారి దగ్గర మన ట్యూషన్ కూడా చాలామంది ట్యూషన్ కూడా నేర్చుకోవటం జరిగింది. అట్లా వెంకటేశ్వర మాస్టర్ గారికి, అదేవిధంగా మన చక్రపాణి మాస్టర్ గారికి, వారు మన అప్పర్ ప్రైమరీ స్కూల్గా ఉన్నప్పుడు మనందరికి కూడా బోధించటం జరిగింది. వారు 33 సంవత్సరాల తర్వాత ఈరోజే వారిని చూడటం, వాళ్ళ అబ్బాయి జానకిరావు ఈ కార్యక్రమం మొత్తానికి ఏర్పాటుకి ప్రధాన కారకుడు మన జొన్నలగడ్డ జానకిరావు అని చెప్పి మీ అందరి హర్షద్వానాల మధ్య తెలియజేస్తున్నాను. జానకిరావు ఈ నెంబర్లు గ్యాదర్ చేయటం కానీ, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయటం కానీ ఎంతో శ్రద్ధ తీసుకొని అందరికి ఒకటికి పది సార్లు మనందరినీ కలిపినందువల్లనే ఈ కార్యక్రమం ఏర్పాటైందని చెప్పి తెలియజేసుకుంటూ చక్రపాణి మాస్టర్ గారికి కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన రామ్మూర్తి, అట్లాగే కంటా ఆంజనేయులు మాస్టర్ గారు, వారు మనకి అప్పర్ ప్రైమరీ స్కూల్గా ఉన్నప్పుడు వారు పనిచేయటం జరిగింది. వారి అమ్మాయి మన జ్యోతి మన టెన్త్ దాకా మనతో చదువుకోవటం, తర్వాత ఇంటర్మీడియట్ కూడా మనం కాలేజీ చదవటం తర్వాత జరిగింది. మాస్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. విజయలక్ష్మి టీచర్ గారు, వారు ఇక్కడ స్కూల్లో పనిచేయటమే కాకుండా ఎలిమెంటరీ స్కూల్లో పనిచేయటం, తర్వాత మా గ్రామం ముక్తోతులపాడు గ్రామంలో కూడా వారు హెడ్ మాస్టర్గా పనిచేసి మాకైతే ఒక కుటుంబ సభ్యురాలుగా, మా కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉండే వ్యక్తి మన విజయలక్ష్మి టీచర్ గారికి. వీరందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ హై స్కూల్ ఏర్పాటు కానీ, ఆ ఎలిమెంటరీ స్కూల్ కానీ ఒక గ్రామ పెద్దగా ఒక నాయకుడిగా ఎట్లా నడిపించాడనేది మన అర్లారెడ్డి మాస్టర్ గారి వల్లనే ఈ హై స్కూల్ ఇవన్నీ వీళ్ళు గ్రామస్తులను మొబైలైజ్ చేసి ఈ
हाई स्कूल एर्पाटु कार्यकर्ता व्यक्ति मन अर्ला रेड्डी मास्टर गारिकि मरी मरी धन्यवाद मुंदुगा मन तोटी विद्यार्थुलु मन आ रोज 60 मंदिनि चदुवुकोवडं जरिगिंदि अंदुलो दादापु 30 मंदिनि पैन ई रोज अटेंड अय्यारु वारंदरू कूडा परिचय कार्यक्रम प्रति ఒక్కరు కూడా పేరు వాళ్ళ భార్య పేరు పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని విషయాలు చెప్పాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ అందరూ కూడా కొంతమంది టచ్ లో లేరు కాబట్టి అందరు ప్రతి ఒక్కళ్ళు అన్ని వివరాలతో చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను ముందుగా మన కందుకూరులో ఎలక్ట్రికల్ ఏవిగా పని చేస్తున్న పట్టకమూరి శ్రీనివాసరావుని चर् अंदर की नमस्कार सर ना पेर पतकमूरी श्रीनिवासराव सर एडुगुंडलपाड़ गवर्नमेंट आईटीआई ओंगोल एलक्ट्रीशियन ग्रूप पाड़ी कंदुकूर जी 2015 कंदुकूर रूरल एईगा पनचे सर मिदर पापल इधर डिप्लोमा चुनाव చిన్న పాప బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో మొన్ననే బీటెక్ డిప్లొమా మీద సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యింది ట్రిపుల్ ఈ మీద తర్వాత పెద్దమ్మాయి ఒక సబ్జెక్ట్ ఉన్నందువలన ఆ పాప కూడా మొన్న ఇన్స్టెంట్ లో రాసింది ఆ సబ్జెక్ట్ కూడా పాస్ అయితే ఈ పాపను కూడా అరే బీటెక్ చేయటం జరుగుతా ఉన్నది మా భార్య పేరు చైతన్య మా పిల్లలిద్దరూ ఆ చిన్న అమ్మాయి బ్లెస్సీ స్వరూప పెద్దమ్మాయి బ్లెస్సీ జెసీ ప్రమోదిని వాళ్ళ ప్రమేయం కందుకూరులో ఫ్యామిలీ ఉంటున్నాము అందరూ ఇక్కడికి ఫ్రెండ్స్ అందరూ రావడం చాలా ఆనందంగా ఉంది మాస్టర్లందర్నీ చూసి ఎంతో సంతోషానికి గురవుతున్నాము మీ దీవెనలు మేము ఈ విధంగా ఎదగడానికి కారణం మేము ప్రతిదినం అనుభవిస్తా ఉన్నాము సార్ థాంక్ యూ వెరీ మచ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నాగపూర్లో పనిచేశాను దానికి ముందు హైదరాబాద్లో ఆ తర్వాత నేను గల్ఫ్ వెళ్ళటం జరిగింది గల్ఫ్లో 1999 ఐ ఎంటర్డ్ ఇన్ మిడిల్ ఈస్ట్ యాజ్ ఎ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇన్ పవర్ సెక్టర్ సో ద పవర్ జనరేషన్ ఈజ్ మై ఫీల్డ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ మై లైఫ్ ఓకే స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇన్ దట్ ఫీల్డ్ ఓన్లీ ప్రస్తుతం నేను మస్కట్లో సహార్ అల్యూమినియం అనే ఇండస్ట్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఐఐటి భువనేశ్వర్లో థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ అని అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది నాతోటే ఉంటారు ఫ్యామిలీ అక్కడ థ్యాంక్ యూ బాబు ఒక అబ్బాయి వరుణ్ రెడ్డి ఆల్రెడీ వచ్చిన్నాడు ఇక్కడే ఉన్నాడు నేను ఇక్కడ 10th క్లాస్ మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంజనీరింగ్ గుజరాత్ లో పార్ల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు ఇదే సంపూర్ణ అయ్యారు అయితే 18 వెళ్తున్నారు థాంక్యూ మన ఇంటి కిషోర్ ఐ మీన్ ఈ స్కూల్లో 9th స్టాండర్డ్ లో ఎడ్జే లో జాయిన్ అయ్యాను యాక్చువల్గా 9th 10th ఇక్కడ చదవడం జరిగింది మా మిస్సెస్ పేరు మంజుల and present the Madras law and working in Amtech systems as a DGM technology I head project school plus IT infrastructure management iddaru pillalu oka pedda babu second year in computer science SRM lo chestunnaru second divya she is 10th standard my wife Omega we are living in Chennai మహార ఆరోగ్య కర్నల్ ఎవరిబడి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి బైపీసీ గ్రూప్ నీట్ క్వాలిఫై అయ్యింది సార్ అబ్బాయి డిప్లొమా చదువుతున్నాడు సార్ సెకండ్ ఇయర్ నేను ప్రజెంట్ కావాలలో ఉంటున్నాను సార్ నా జాబ్ ఐటీసీ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నా థ్యాంక్ యూ సార్ అందరికీ సభాముఖంగా ఒకరికొకరు పరిచయం చేసినందుకు చాలా సంతోషం నాకు నాకు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి 24 మెకానిక్ ఇంజనీరు సింగపూరు చిన్న అబ్బాయి ఇంజనీర్ బెంగళూరు ఇద్దరు మా భార్య అరుణ్ కుమారి నేను మాత్రం వ్యవసాయ వీక్షణ మాకు ఇప్పుడు కూడా సెలవు చేస్తున్నాను ప్రజెంట్
తిరుపతి లో సెటిల్ అయిపోయాము మెడికల్ రిప్రజెంటేటివ్ గా అక్కడ వర్క్ చేస్తున్నాను మా మిస్సెస్ ఆమె ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా జాబ్ చేస్తున్నారు బాబు 8th క్లాస్ థాంక్యూ ఆ తర్వాత నాలుగు పాడు ప్రజెంట్ కాలేజ్ కాలేజ్ చేస్తున్నాను మా బాబు బీటెక్ ఫోర్త్ ఇయర్ కేజీ యూనివర్సిటీ పాప నారాయణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేనైతే జీరశీపట్నలో జిల్లా చేరడానికి చేస్తున్నాను ఏది మా గురువులు మాకు ఇచ్చినటువంటి వరం అది థ్యాంక్ యూ గూడా వెంకట నాగేంద్ర కృష్ణ కుమార్ ముక్తులతో పాడు పక్క గ్రామం నాకు ఇద్దరు అబ్బాయిలు సార్ ఒక అబ్బాయి బీటెక్ అయిపోయింది జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళారు ఇంకో అబ్బాయి ఇంటర్మీడియట్ వస్తున్నాడు చెప్పిన కలిసి ఊళ్ళో ప్రథమా ఎంబీఏ రెండవ అమ్మాయి ఎంఏ మా అబ్బాయి వచ్చి ఏసీ మెకానిక్ అండి నేను ప్రస్తుతానికి వర్మ హోటల్లో మేనేజర్ చేస్తున్నాను సార్ నా పేరు వేల్పూర్ శ్రీనివాస రావు నేను ప్రజెంట్ తమిళపాటు గట్టి హై స్కూల్లో టాప్ టీచర్గా పనిచేస్తున్నాను మా భార్య వచ్చేసి రామ్నగర్ భాష లిటిల్ చాన్స్లో టీచర్గా పనిచేస్తున్నారు నాకిద్దరు బాబులు పెద్దబాబు 10th క్లాస్ చిన్నబాబు 7th క్లాస్ పనిచేస్తున్నారు సార్ ఈమె మా భార్య హౌస్ వైఫ్ ఒక బాబు పాపకు మ్యారేజ్ అయిపోయింది బీటెక్ కంప్లీట్ అయిందండి యామాన ప్రోసయ్య నేను ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్లో టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను నా భార్య అక్క కూతురు ఒక పాప ఒక బాబు నా భార్య పేరు వెంకటరాజ్యలక్ష్మి పాప సాయి కీర్తి శ్రీ బాబు సాయినాథ్ వాడు విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పాప ఏమో చైతన్యాలో చదువుతున్నాయి మా నల్లారెడ్డి మాస్టర్ గారే జాయిన్ చేశారు 6th క్లాస్ నుంచి మా పాప చైతన్యంలో చదువుతుంది మా నల్లారెడ్డి మాస్టర్ గారు ఆధ్వర్యంలోనే ఫీజులు అయినా నల్లారెడ్డి మాస్టర్ గారు మాట్లాడతారు ఆయన చెప్పినట్టే కట్టేసి చదివిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు థ్యాంక్ యూ నేను 10th క్లాస్లో ఇక్కడ ఫస్ట్సారి నేను ఒక ఆనందమైన వార్త ఏంటంటే మన స్కూల్కి ఫస్ట్ టైంలో కబడ్డీ కబడ్డీ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చాను సార్ ఫస్ట్ ప్రైజ్ తెచ్చింది మనకి నేను ఆ గర్వం ఇప్పటికి ఆనందం ఉంది సార్ నాకు అలాగే నాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి బీటెక్ ఫైనల్ ఉంటుంది ఒక అమ్మాయి 9th క్లాస్లో ఉంటుంది మా భార్య పేరు ఎస్తే రాణి హౌస్ వైఫ్ సార్ నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ కుటుంబం పోషిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఈ కార్యక్రమానికి కుసువల్లుడు మన జానకిరావు పట్టుదల ఈ ప్రోగ్రాం 5 సంవత్సరాల క్రితం జరగాలి కానీ అతనికి యాక్సిడెంట్ అయిన కారణంగా ఈరోజుకి చేసుకోగలుగుతున్నాము వచ్చిన మాస్టర్స్కి గారికి టీచర్స్కి అందరికీ నమస్కరిస్తూ తీసుకుంటున్నాను ఓకే నా పాదాలు ఉన్నారు ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులు విద్యలో నా సవాళ్ళు ఉన్నారు నేను ఒంగోలులో ఐరన్ వ్యాపారం చేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు ఒకరు వచ్చి సివిల్ ఇంజనీర్ ఒకరు వచ్చి జాబ్ టెక్చింగ్లో ఉన్నాడు ఒక అబ్బాయి ఏమో ఉంగోలు వ్యాపారం చేస్తున్నాడు ఒక బాబు ఒక పాప మా పాపకి మ్యారేజ్ అయిపోయింది లండన్లో జాబ్ చేస్తుంది మా బాబు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది తోటి విద్యార్థులకు నా నమస్కారములు నా పేరు నెలమల్లి చంద్రలీల సార్ మాది త్రౌగుంట నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నాను మా హస్బెండ్ వైజాగ్ ఇద్దరు పిల్లలు నాకు పాప ఏమో బీటెక్ 3rd ఇయర్ చదువుతుంది బాబేమో ఇంటర్మీడియట్ 2nd ఇయర్ మా హస్బెండ్ ప్రైవేటు మేము సెటిల్ వైజాగ్ థ్యాంక్ యూ సార్ పాప
ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి ఎంబీఏ అయిపోయింది, అబ్బాయి ఏమో బీటెక్ అయిపోయింది, ప్రస్తుతానికి స్కిల్ డెవలప్మెంట్లో చేస్తున్నాడు. అబ్బాయి ఏమో బీఎస్సీ చేశాడు డిఎంఎల్టీ, ప్రస్తుతానికి హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తున్నాడు. మిస్టర్స్ ప్రేమ్ కుమార్. నేను ఉప్పలపాడు పిహెచ్సిలో ఏఎంఎల్ చేస్తున్నాను సార్. నాకు గుర్తుగాను ముగ్గురికి మ్యారేజ్ అయ్యి సార్. మా హస్బెండ్ పేరు రామన్న. కలర్ నిర్మల. నాకు ఇద్దరు అమ్మాయిలు, రావంట్లోనే ఉంటున్నాను. పేరు చినియే నయోమి, ఏడుగులపాడు. నాకు ఇద్దరు పిల్లలు, ఓ పాప బీటెక్ ఫైనల్ అయిపోయింది. మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్, జాయిన్ చేయాలి. నమస్కారం. నా పేరు కాటి ఎలిజబెత్ రాణి. నాకు ఇద్దరు, ఒక పాప, బాబు ఇంజనీర్ అయిపోయింది, పాప ఎంఎస్ చేస్తుంది, మ్యారేజ్ అయిపోయింది. నాకు ఒక మనమరాలు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. నా పేరు జ్యోతి, మా వారి పేరు నిరాంజలి పరిమి. అసిస్టెంట్ ఇంజనీర్ గా చేస్తున్నాను. ఇద్దరు పిల్లలు, పాప పేరు సుస్మిత, బాబు పేరు సాయి కార్తీక్. గురువర్గులకు మా హృదయపూర్వక వందనములు. నా పేరు సల్లాపల్లి తెరేజారాయణ. నేను దామోదర సత్వయమ్మ మహిళా కళాశాలయందు సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వాడిద్దరు బీటెక్ పూర్తయింది, అమ్మాయికి మ్యారేజ్ అయింది. ఒక మనవరాలు సృష్టి. అందరికీ నమస్కారం. నా పేరు అనంత వరలక్ష్మి, మా వారి పేరు అనంత బాబు లక్ష్మీ వరప్రసాద్. నలుగురు కూతుళ్ళు, నలుగురు కొడుకులు, అందరికీ మ్యారేజ్ అయినాయి. మనవండు మనవరాలు. ఆర్టీసీలో కన్నెట్గా పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు అమ్మాయిలు, మా భార్యకు ఒక పరిశ్రమ, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఒక మనవడు, ఒక రంగమ్మాయి అగ్రికల్చర్ బీఎస్సి సైన్ చేసుకోండి రాజమండ్రి. థ్యాంక్ యూ. అలా ఇక్కడ మనకంటే 2 ఏళ్ళు జూనియర్, ఇక్కడ మన స్కూల్లో జరిగింది అమ్మాయి. తర్వాత మాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి ధరణి ఎంటెక్ పూర్తి చేసింది మొన్న, పోయిన నెల 2 నెలల క్రితం మ్యారేజ్ చేయటం జరిగింది. 2వ అమ్మాయి హైందవి బీటెక్ పూర్తయింది, ప్రజెంట్ కోర్సులు నేర్చుకుంటా హైదరాబాద్లో ఉంది.
कार्यक्रम पूर्व स्टूडेंट्स अंदर की मुझे ना धन्यवाद सम्मान देने चाल सतोष का स्टूडेंट्स अंत यह विधा मम्मी गौरव गुर्तको चाला आनंद उरंत प्रयोजक ना किडल कंटे चाल सतोष पड़ता मा दूसरी मा पिल इंत गोपवाड़े इंतकंटे अवसर तृप्ति चालू भगवंत इधना वर का भावस्ना पोतकुमार श्रीन एम आर प्रवासी वेलपूर श्रीन देशा रमेश रावल को హలో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులందరికీ దీవెనలు ఈ స్కూల్కి మొట్టమొదట 1972 సంవత్సరంలో ఇక్కడ ఉండవాళ్ళలో నేనే ముందుంది అప్పటి నుంచి తర్వాత అల్లారి మాస్టర్ గారు వచ్చారు చక్రపాణి పంతులు గారు వచ్చారు ఆంజనేయులు పంతులు గారు వచ్చారు తర్వాత వి లక్ష్మి టీచర్ గారు వచ్చారు ఆ రోజుల్లో మేమందరం సమిష్టి కృషితో పాఠశాలను సక్రమంగా బాగా నడిపి విద్యార్థులకు ఆ రోజుల్లో మంచి చదువే నేర్పాం కొంతమంది బాగా ప్రయోజకులయ్యారు కొంతమంది ఏదో పరవాలేదు వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని ఇప్పుడు మాకు ఈ కార్యక్రమాన్ని చేయటం మాకు ఎంతో ముదాహరంగా ఉంది ఇటువంటి ఉపాధ్యాయుల్ని సన్మానించుకోవటం గౌరవించటం విద్యార్థులు చేస్తుంటే పాఠశాలల మీద కూడా మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కాబట్టి రాబోయే విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు అంటే భక్తిభావంతో గౌరవంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి నాతో పనిచేసినటువంటి టీచర్లకు నమస్కారాలు విద్యార్థులకు నా ఆశీస్సులు ఎప్పుడో చదువుకొని అందరూ ఒక దగ్గరికి వచ్చి ఐకమత్యాన్ని తెలియజేస్తూ వారి యొక్క గత స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ గురువులను సత్కరిస్తూ ఉండడం ఇది ఒక మంచి సాంప్రదాయంగా భావిస్తూ ఉన్నా తర్వాత తరాలకు ఇది నాంది బలకాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను వేదిక మీద ఉన్నటువంటి సహోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు తర్వాత మరి నాతో కలిసి పనిచేసినటువంటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అందరినీ కూడా నమస్కరిస్తూ ఇంకా మరి మామూలు ఈ ఆత్మీయ సమ్మేళనము కేవలం హై స్కూల్ మాస్టర్లకు మాత్రమే ఉంటుంది అనుకున్నాము కానీ మన వాళ్ళు మాత్రం ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళని కూడా గుర్తుపెట్టుకొని బాగా మాతో పాటు కలిపి పనిచేశాం కాబట్టి అందువల్ల వాళ్ళను అందరినీ కూడా గురువులుగా ఉన్నటువంటి అందరినీ కూడా
గౌరవించినందుకు నా హృదయపూర్వక ఆనందం. ఇకపోతే మేము ఇప్పుడు వచ్చినప్పుడు మరి మా పిల్లలు ఎంత అభివృద్ధి చెందారు, మీరు కూడా అంత అభివృద్ధి చెందినందుకు, మరి అలానే పుత్ర పవిత్ర అభివృద్ధిగా ఉన్నందుకు చాలా సంతోషము. లేకపోతే తెలుగు భాష సొగసులు వాటి గురించి చెప్పమన్నారు, కానీ ఎంతలాగా చదివే ఓపిక లేదు. దానికి తోడు కాస్త ఈ పంచేంద్రియాల్లో కొద్దిగా మార్పులు వచ్చినాయి, అందువల్ల మీ కోరికను కాదన్నందుకు నన్ను క్షమించండి. లేకపోతే మరి దేశ భాష కనుక తెలుగు తెస్తా అని చెప్పి మరి చెప్తున్నారు. అదే రకంగా జనని జన్మభూమిష్ట స్వర్గాలకి వెలియేసి అని చెప్పి ఈ సొంత భూమి పుట్టిన భూరెత్తను అట్లానే చదివిన పాఠశాల కూడా మర్చిపోకుండా మీరందరూ సకుటుంబ పరివార సమేతంగా వచ్చి మరి మీ ఆత్మీయ సమ్మేళనాన్ని హృదయపూర్వకంగా జరిపినందుకు, తర్వాత గురువుల్ని మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థాయిలో గౌరవించినందుకు, మరి మాకు చిన్నప్పుడు మరి మిమ్మల్ని కొట్టిండొచ్చు తిట్టిండొచ్చు, హై స్కూల్ కాబట్టి బెంచ్ మీద నిల్చోబెట్టిండొచ్చు, లేకపోతే అసలు క్లాస్ నుంచి తరిమే చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ అప్పటి రోజులు. కానీ ఇప్పుడు మాత్రం మీరు పెద్దవాళ్ళైనారు, మీ పిల్లలకు కూడా మంచి అలవాట్లు చెప్పి మరి కాబోయే భావి భారత పౌరులుగా సుశిక్షితులైనటువంటి సైనికులుగా తయారు చేసి చేస్తారని చెప్పి అనుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విద్యార్థులందరికీ నమస్కారం. డిగ్రీ చదువుతున్నాడు, ఒక అబ్బాయి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు, మా భార్య ప్రభాషణి హౌస్ వైఫ్గా ఉంది. థ్యాంక్ యూ. హలో, చంద్రకాల చదివినా వ్యవసాయం చేసుకుంటున్నాను, ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి బీటెక్, ఒక అమ్మాయి ఇంకా విద్యార్థులకు శుభాశీస్సులు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బాగా సంతోషంగా ఉంది. దానికి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, అట్నే జానకిరాము, రమేష్ వీళ్ళు బాగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించినందుకు వాళ్ళకి అభినందనలు. తర్వాత నన్ను చూస్తే కొంతమంది పడతారు కొడతారు అంటుండేవాళ్ళు. అది ఎందుకంటే కారణం కూడా నేను అప్పుడే కాలేజీ నుంచి వచ్చిన కొత్త రోజుల్లో అప్పుడే ఉద్యోగం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు ఈ బ్యాచ్లో ముఖ్యంగా టీచర్ల పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు, మీకు ఏ ఇబ్బంది లేదు, మేము చూసుకుంటాం, మీకు కావాల్సింది ఏంటంటే చదువు చెప్పడం, వాళ్ళకి చదువు రావటం అని నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళ పిల్లల ముందు దండించేవాళ్ళు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, ముందు మా పిల్లల్ని కొట్టండి, మీ మిగతా వాళ్ళు ఎవరు అందరూ కూడా కంట్రోల్ అయిపోతారని చెప్పి ఆ రకంగా చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి. అయితే నేను కూడా ఆ రోజుల్లో విలువలు బాగా పాటించాలా, విలువల కోసం పిల్లల్ని కొంచెం దండించడం కూడా జరిగేది. తర్వాత క్లాసులో డిసిప్లైన్ అనేది నాకు చాలా ముఖ్యం, ఎందుకంటే నాకు అనుభవం ఏంటంటే నా టీచర్ నేర్పినటువంటిది నాది. అది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా టీచర్ ఉన్నారు లెక్కల మాస్టర్ గారు, సుబ్బయ్య గారు అని. ఒకసారి పాఠం చదువుతుంటే ఒక చిన్న పొరపాటు జరిగింది, ఒక అబ్బాయి ల్యాప్ తోటి ఊరక టచ్ చేశాడు, చిన్న శబ్దం వచ్చింది. ఆ చిన్న శబ్దం వచ్చినందుకు ఆ మాస్టర్ గారు పాఠం ఆపేసి, లెక్కలు చెప్పడం ఆపేసి, ఎవరు చేశారు ఈ శబ్దం అది చెబితే నేను పాఠం చదువుతాను అన్నాడు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూశాడు. తర్వాత ఆ అబ్బాయి నిజాయితీగా, సార్ నేనే అన్నాను సార్, నాకు తెలియక నేను ఏదో వరకు అట్లా అన్నాను అని చెప్తే మాస్టర్ గారు ఏం చేశాడంటే, రైతును ఒప్పుకున్నావు తప్పు అని చెప్పి పాఠం మొదలుపెట్టాడు. అంటే నేను ఆ రకంగా అంటే ఇంకోసారి నేను డిగ్రీ చేసేటప్పుడు
మాకు అక్కడ ఫిజిక్స్ లెక్చరర్ గారు ఉండేవాళ్ళు ఉమామహేశ్వర రావు గారని ఆయన కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ శబ్దం చేస్తే ఒప్పుకునేటువంటి వాళ్ళు కాదు అందువల్ల నాకు కూడా కొంచెం అదే రకంగా క్లాసులో ఎవరైనా సరే డిస్టర్బెన్స్ అంటే నేను చివరిదాకా సహించేవాడిని కాదు అందువల్ల మిమ్మల్ని ఆ రకంగా ఆ రోజుల్లో కొంచెం కష్టపెట్టడం కానీ జరిగి ఉంటుంది అవన్నీ మీ అభివృద్ధి కోసమే ఇవన్నీ చేసాం తర్వాత మీరు అందరూ కూడా చాలామంది మంచిగా సెటిల్ అయ్యారు మీరందరూ కూడా అంతా మంచి ఆరోగ్యం ఆయురేగలు మీకు కలగాలని భగవంతుని నేను ప్రార్థిస్తూ నేను జరిగింది ఈ యూపీ స్కూల్లో అల్లారెడ్డి గారు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు చేరాము నేను స్కూల్లో చేరినప్పుడు 6 మంది తోటి స్టార్ట్ అయినటువంటి ఈ స్కూల్ని యూపీ స్కూల్ అయ్యేటప్పటికి 82 దాకా యూపీ స్కూల్ ఉన్నప్పుడు ఆ స్టాఫ్ 13 మంది తోటి స్టాఫ్ని పెంచి 400 చిల్లర పిల్లల్ని చేసి హై స్కూల్ స్థాయికి తీసుకొచ్చినటువంటి అల్లారెడ్డి మేస్టర్ ఈ స్కూల్ హై స్కూల్ అవుతానికి ప్రధానమైనటువంటి డోనర్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసి స్కూల్కి హై స్కూల్ కానీ ప్రధానమైనటువంటి కారణం ముఖ్యంగా ఇప్పుడు 1982 వరకు ఈపీ స్కూల్లో నేను ఎలిమెంటరీ స్కూల్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు సగం మంది మా శిష్యులు ఉంటారు మీకు తర్వాత హై స్కూల్ అయిన తర్వాత వేరే స్కూల్ నుంచి వచ్చి ఇక్కడ హై స్కూల్ 8th క్లాస్లో చేరినటువంటి విద్యార్థులు కూడా చాలామంది కానొస్తున్నారు ఏమైనప్పటికీ మా స్టూడెంట్స్తో పాటు బయట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమం పెట్టి పాత వాళ్ళని మర్చిపోకుండా అందరినీ గౌరవించేటువంటి ఒక పద్ధతి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ వేరే చోట ఉన్నటువంటి పిల్లలు కూడా ఎదురుగా ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఈ పిల్లలు కూడా కనబడి ఉంటారు అయితే కొద్దిగా ఇప్పుడు తేడాలు వచ్చేసి కనిపెట్టలేదు కానీ వాళ్ళు కూడా మా స్టూడెంట్స్లే కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిచయ వాక్యంలో పిల్లలందరూ కూడా వాళ్ళు బాగా వాళ్ళ జీవితాలు బాగా వెల్ సెటిల్డ్ అయినట్టుగా మనకు అర్థమైంది కాబట్టి అది మాకు గురువులుగా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇంకేంటంటే మీ వాళ్ళందరినీ ఆరోగ్యం బాగాలేనప్పటికీ కూడా నాకు ఒక ఆలోచన చెప్పాల్సి ఉంది జనార్దను జనరల్ కొడుతుక మన చక్రపాణిగడి కుమారుడు అతను ఆరోగ్యరీత్యా మెతకబడినప్పటికి కూడా ఎక్కడెక్కడో దూరం నుంచి ఉన్నటువంటి అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు జనార్దకి అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ 85-86 విద్యార్థి ఉద్యోగులకి ఆశీస్సు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఎంతో దూరాటించి రకరకాల వృత్తుల్లో సెటిల్ అయి ఉండి మీరంతా ఇక్కడికి ఈరోజు సమావేశమై ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ఇదే టైంలో గుర్తుంచుకొని మమ్మల్ని పిలిచి ఎందుకంటే మీ బ్యాచ్కి నేను చాలా తక్కువ టైమే నేను 84లో ఈ స్కూల్లో చేరింది మీరు 85కి కాబట్టి నేను అతి తక్కువ టైమే మీ దగ్గర పనిచేసింది ఇందాక శ్రీనివాస్ చెప్పినట్టు అప్పుడు కొట్టేవాడినే అయితే కొట్టడానికి కారణం నేను కాదు పీన అది కూడా ఎందుకోవాలి చెప్తున్నా నేను బయలాజికల్ సైన్స్ మ్యాష్ని నేను వీళ్ళందరూ ఇక్కడ ఈ మ్యాష్లు అందరూ దాదాపు బీఈడి రెగ్యులర్గా చేసిన వాళ్ళు నేను పోస్టల్లో చేసిన వాళ్ళు డిస్టెంట్ ఎడ్యుకేషన్ చేశా అయితే నేను చదివి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏమో సైన్స్ గ్రూప్ పుల్లారెడ్డి మ్యాష్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ ప్లేస్లో నేను వచ్చాను నాకు ఒక్కసారి 10th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాడు ఈ మ్యాష్
టెన్త్ క్లాస్ మ్యాథ్స్ అంటే అప్పుడు అసలు పుస్తకాలు మారినాయి. నేను చదువుకున్నప్పుడు లేని చాప్టర్లు ఉన్నాయి. ఈ సమితులు, సంబంధాలు, ప్రమేయాలు ఇలాంటివి అసలు మేము చదువుకున్నప్పుడు లేవు. అయితే నేను గతంలో కాంపోజిట్ మ్యాథమెటిక్స్ చదివినవాడిని. అందువలన ఆయన కొత్తగా వచ్చాడు, ఊరేమంటాడు, వీడు దేనికి పనికిరాడు రా అనిపిస్తాడు ఏమో అని నాకు లెక్కలు ఇచ్చాడు ఏమో అని అనుకున్నా. అయితే అది కష్టపడి నేర్చుకొని చెప్పాల్సి వచ్చింది. ఆ భాగంలో కొట్టాల్సి వచ్చింది కూడా పిల్లల్ని. అందులో ఒక ఇద్దరు పిల్లలు టెన్త్ క్లాస్ తప్పుతారని గ్యారంటీగా ఉంది నాకు. 10% పాస్ అయ్యారు ఆ సంవత్సరం. ఆ ఇద్దరు కూడా పాస్ అయ్యారు. అంటే ఈ సందర్భంగా నేను చెప్పింది ఎందుకంటే అందుకనమాట కొట్టడం అనేది జరిగింది. కానీ ఇటీవల కొన్నాళ్ళు జరిగిన తర్వాత చూస్తే నేను ఇక్కడ దాదాపు నేను 28 ఏళ్ళు పనిచేశాను. 28 ఏళ్ళ పనిలో అదే కొట్టుడు కనుక్కుంటే నాకు గడ్డలు పడేయ్యా. ఎందుకంటే అప్పుడు పైన అప్పుడున్న పిల్లలు కూడా మూర్ఖంగా ఉండేవాళ్ళు. ఒక ఇద్దరు పిల్లలు టెన్త్ క్లాస్లో నాకు బాగా గుర్తు, ఇప్పుడు కూడా గుర్తేవాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా కొద్దిగా గొప్ప గుర్తు, వాళ్ళ వేషం అదంతా నాకు గుర్తు. వాళ్ళు పాస్ అయితే ఇక మనం టీచర్గా సక్సెస్ అయిన వాడినే ఫస్ట్ సంవత్సరమే అనుకున్నా. ఎట్నో అయ్యారు. ఇది జరిగింది. డీటెయిల్గా మనం ఇంకా మాట్లాడుకోవడానికి నేను బాగానే మాట్లాడతాను. కాకపోతే ఏంటంటే మీతోటి మీకు క్లాసుల్లో నేను చాలా తక్కువే ఉన్నది. నేను అసలు సెకండ్ గ్రేడ్గా ఇక్కడ చేరింది. మీరు అప్పటికే 8th దాటిపోయారు. అంటే నేను 6-7 చెప్పాల్సిన వాడిని అప్పుడు చెప్పించారు కొన్ని. అందువలన మీకు టచ్ తక్కువ. తర్వాత డీటెయిల్గా మాట్లాడేటప్పుడు మాట్లాడుకుందాం. ఈరోజు ఈ సన్మానం నాకు చేసినందుకు కృతజ్ఞతలు. ఈరోజు ఇటువంటి మంచి స్కూల్స్కి రావటానికి కారణం నాకు ముందున్న హెడ్ మాస్టర్లు, ఈ స్కూల్లో పనిచేసిన టీచర్స్ వల్లనే రాగుంట హై స్కూల్కి ఇంత మంచి పేరు రావడం జరిగింది. నేను నిన్న నాకు దగ్గరలో ఒలూరు ఉంది, నా సొంత ఊరు కూడా ముప్పవరం స్కూల్ కూడా ఉంది, అటువంటి నేను లింగం ఉంటుంది. కానీ నేను ఇక్కడ గతంలో సెంటర్ జోన్ జరిగింది, నేను అప్పుడు రావడం జరిగింది. ఆ రోజే అనుకున్నాను హెడ్ మాస్టర్ అయితే తప్పనిసరిగా త్రాగుండే స్కూల్ కూరుకోవాలి అని. నిజంగా నేను ఇక్కడికి హెడ్ మాస్టర్గా చాలా ఇంట్రెస్ట్గా కోరుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒంగోలు దగ్గరున్న ప్లేస్, డబ్బున్న విద్యార్థులు మ్యాక్సిమం ఒంగోలు వెళ్ళిపోతారు. డబ్బు లేని పిల్లకాయలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీఎల్లో కొద్దిగా విలువ పవర్ ఉన్న వాళ్ళు మాత్రమే చేరే పరిస్థితి. అందువల్లనే ఈ స్కూల్కి ఏదో మామూలుగా చూసేదానికి బిల్డింగ్స్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ బాగుందని ఆలోచిస్తూ చేరాను. కానీ వచ్చిన తర్వాత నేను నాకు 25 సర్వీసు, నేను ఫస్ట్ కొండేపులో ఆడనే ఎస్డిటీగా ఆడనే పీటీగా 10 సంవత్సరాలు చేశాను. అది అటాచ్ జూనియర్ కాలేజీ స్ట్రెంత్ 1000 స్ట్రెంత్. ఆ తర్వాత ఆడ నుంచి ఎన్సీసీ ట్రాన్స్ఫర్లో నేను మధ్యపాటు రావడం జరిగింది. ఆడ ఈ డీర్సు అది కూడా 1000 స్ట్రెంత్ కాలేజీ హైస్కూల్. తర్వాత నూతలపాడు వెళ్ళాను నేను, ఆడ 700 స్ట్రెంత్. ఇక్కడ చూసిన తర్వాత పిల్లలు సాయంకాలం ఆడుకుంటానికి కానీ స్కూల్లో క్లాసెస్లో ఉండేదానికి కానీ స్ట్రెంత్ లేని పరిస్థితుల్లో మ్యాక్సిమం 210. నేను పనిచేసిన స్కూల్లో మ్యాక్సిమం ఒక క్లాస్కి వచ్చేసి 60-70 ఉండే పరిస్థితి. గ్రౌండ్లో కూడా మ్యాక్సిమం 200 స్టూడెంట్స్ ఆడుకునే పరిస్థితి. దయచేసి ఓల్డ్ స్టూడెంట్స్ మామూలుగాను ఇక్కడ లోకల్గా ఉన్న టీచర్స్ కానీ స్ట్రెంత్ పెంచేదానికి నాకు సహకరించండి. మ్యాక్సిమం ఒక ఈ సంవత్సరం 100 విలేజెస్తో తిరిగి స్ట్రెంత్ పెంచాలనుకుంటున్నాను నేను. మా స్టాఫ్ కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. అటుపోతే స్కూల్లో మ్యాక్సిమం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి. అటుపోతే ఈ మధ్య నేను చేరిన 2వ రోజు ఎన్ఆర్ఐ ఒకరిద్దరు ఫోన్ చేయడం కూడా జరిగింది రూమ్స్ కట్టిస్తామని.
అలాంటి విధంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఈ విధంగా పెట్టి స్కూల్కి కావాల్సిన సదుపాయాలు వాళ్ళే మేము చేస్తామని ముందుకు రావటం చాలా అదృష్టము. అట్నే రాత్రి ఎవరో ఇద్దరు బయట వాళ్ళు వచ్చేసి వాచ్మెన్ని ఇంకో నాయుడమ్మని బెదిరించేసి రూమ్ తలుపులు కూడా పాల్గొట్టడం జరిగిందంట. ఇలాంటి పరిస్థితి రానియకుండా ఓల్డ్ స్టూడెంట్స్ మ్యాక్సిమం ప్రయత్నం చేయండి, సహకరించండి. మాకు నిజంగా నాకు అల్లాడు మాస్టర్ వెంకటేశ్వర సారు నేను గతంలో నేను పనిచేసేటప్పుడు మధ్యపాడులో పనిచేసేటప్పుడు సారాలు తెలుసు. ఇలాంటి స్కూల్కి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్లస్ ఏంటంటే నేను సబ్జెక్ట్ ఇచ్చిన కాదు ఫిజికల్ డైరెక్టర్ని, కానీ ఏంటంటే నేను ట్రిపుల్ ఎంఏ ఎంఈడి ఎల్ఎల్బి ఎకనామిక్స్లో ఎంఫిల్ చేశాను నేను ఆంధ్ర యూనివర్సిటీలో. నేను డాక్టర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి వాళ్ళ స్టూడెంట్ని ఆంధ్ర యూనివర్సిటీలోను. నేను ఎస్జీటీగా చేస్తూ సోషల్ స్టడీస్లో ప్రమోషన్ రావడం లేట్ అని చెప్పేసి కన్వర్షన్ మీద పీటీకి వచ్చి పీటీ నుంచి పీటీ ప్రమోషన్ తీసుకొని ఇప్పుడు నాకు ఎంఈడి ఉన్నందువల్ల నేను హెడ్ మాస్టర్ అయ్యాను. నేను మ్యాక్సిమం నేను మేడం ఎకనామిక్స్ అన్ని సబ్జెక్టులు చెప్పగలను. ఇక్కడ ఆ టెన్త్ మా టీచర్స్ లోటు ఏం లేదు. మ్యాక్సిమం ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి క్లాస్కి వెళ్ళి చెప్తానని చెప్పి మా టీచర్ కూడా చెప్పున్నాను నేను. కాబట్టి దయచేసి ఓల్డ్ స్టూడెంట్స్ కానీ మామూలుగా విలేజెస్ కానీ స్కూల్ యొక్క అభివృద్ధికి మీ వంతు సహకారం చేస్తే మ్యాక్సిమం మేము మా టీచర్స్ కంప్లీట్గా ఈ స్కూల్ అభివృద్ధిగా పాటుపడతామని చెప్పగలుగుతాను నేను. దాంతో నేను 20 సంవత్సరాల నుంచి ఎన్సీసీ ఆఫీసర్గా చేస్తున్నాను. నిన్న నూతలపాటి నుంచి కూడా ఎన్సీసీ ఆఫీసర్గా చూస్తూనే వచ్చాను. నేను ఆర్మీలో మేజర్ కాదు. స్కూల్ డిసిప్లిన్ విషయంలో ఎటువంటి రాజీ పడను. పిల్లల విషయంలో నేను రాగానే నేను 5 తరగతి జాయిన్ అయ్యాను. ఒక 10 మెంబర్స్ యూనిఫామ్ లేకపోయినా కూడా చెప్పాను ఒక వారం టైం ఇస్తాను తర్వాత యూనిఫామ్ మీకు ఇచ్చున్నాము. యూనిఫామ్ లేకపోతే స్కూల్కి అలవాటు చేయను కూడా చెప్పాను. చెంత దగ్గర కూడా ఇబ్బంది లేదు. స్కూలు మొక్కవేంగన మానేవేంగన పరిస్థితి కాదు. విద్యార్థి ఈ వయసులో వాడు ఖచ్చితంగా ఉంటేనే వాడు తర్వాత నీకు మంచిగా ఉండే పరిస్థితి. ఈరోజు మీరు మీ ఉపాధ్యాయులు మీరు గౌరవించుకుంటున్నారంటే మీ ఆ రోజు ఉపాధ్యాయులు ఎంతో మీ వంతున్న మా వాళ్ళకి కష్టపడినందువలనే ఈరోజు వాళ్ళు సమ్మానించుకోవడం జరుగుతుంది. ఆలపాటి రంగయ్య గారితో సమానంగా త్రావుగుంట గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఒక గుర్తింపు గౌరవం పొందిన మా అడ్మాష్ గారు, అట్లాగే మాకు అందరికీ పితృ సమానులు మా అర్లారెడ్డి మాష్ గారు. వారంటే ఇప్పటికే కాదు మా పిల్లలకి భార్య పిల్లలందరికి కూడా మేమందరం ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. మా మాష్ ఒక అడ్మాష్ అంటే అర్లారెడ్డి మాష్ గారిలాగా ఉండాలని. ఆయన వస్తుంటేనే ఒక ఉన్నతనం ఉట్టిపడేది. వారికి సన్మానించవలసిందిగా బాయ్స్ అందరూ కూడా మనతో పాటు ఉండే వాళ్ళందరూ కూడా మాష్ గారిని తర్వాత నెక్స్ట్ లేడీస్ని పంపిద్దాం. ముందు బాయ్స్ అందరూ కూడా మాష్ గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను.
నువ్వు లేదు వదిలిపెట్ట ఆ పాపం పడదు కొందల నేను కొద్దిగా కొంచెం వెనక నాన్నగారు ఓకే సార్ చూడండి ఓకే సార్ అలా కార్యక్రమాన్ని 86వ సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. గత నెలలో 90వ సంవత్సరం బ్యాచ్ ఏర్పాటు చేశారు. అంటే అప్పటికే వాళ్ళు 10th క్లాస్ వచ్చేసరికి మేము ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఈ బ్యాచ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే త్రావగుంట గ్రామ విద్యార్థులు 1వ తరగతి నేను ఇక్కడే నేర్చుకున్నాను. ఏడుగొల్లపాడు ముత్తులపాడు మన పల్లె ఈ విద్యార్థులని 6th క్లాస్లో చేర్చుకున్నాను. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా మీకున్నా. అయితే మీ బోధించడం మాత్రం మన వాళ్ళే, నేను కాదు. నేను ఓన్లీ మీకు 10th క్లాస్లోనే పాఠాలు చెప్పాను. ఏ క్లాసులో కూడా మీకు నేను పాఠాలు చెప్పలా. ఇదే ఇప్పుడైనా ఎక్స్ట్రా పీరియడ్ వచ్చి ఉంటే కాసేపు కొద్దిసేపు కూర్చున్నాను. మరి పాఠశాల డిసిప్లిన్ విషయంలో మాత్రం నేనే ఎక్కువగా చూసేవాడిని. కానీ పాఠశాల కాదు క్రమశిక్షణ కాను మంచిగా జరిగిందంటే ఆనాటి మీలాంటి మంచి విద్యార్థులు ఉండబట్టి అట్లాగే అన్ని రకాలుగా నాకు సహకరించినటువంటి ఉపాధ్యాయులు ఏదైనా మ్యాథ్స్ సెలవు పెట్టుంటే నేను చెప్పకుండానే ఆ క్లాసులో పోయి కూర్చునే ఉపాధ్యాయులు ఆనాడు ఉన్నారు. ఆనాడు ఇక్కడ నా దగ్గర పనిచేసే ఉపాధ్యాయులు అందరూ కూడా నేను కోరి ఏరి తీసుకొచ్చుకున్న ఉపాధ్యాయులు కాబట్టి వారంతా కూడా చాలా బాధ్యతాయుతంగా మంచిగాను డిసిప్లైన్డ్గాను పనిచేశారు. అందువల్లే పాఠశాలకు కూడా మంచి గుర్తింపు ఆనాడు ఏర్పడింది. 73లో నేను యూపీ స్కూల్గా ఇక్కడికి వచ్చినప్పుడు 6 టీచర్లు, అప్పుడు నాకు తెలిసినటువంటి ఉపాధ్యాయుడు రామ్మూర్తి పంతులు, మీ ఇద్దరు క్లాస్మేట్స్ కూడా. మొట్టమొదటిసారిగా త్రావగుంటలో బోధ చేసింది కూడా రామ్మూర్తి ఇంట్లోనే. తర్వాత ఊరంతా నా సొంతం, ఊరంతా నా చుట్టాలే. 3-4 ఇందాక సీన్ చెప్పాడు, రాజకీయ పాలిటీషియన్ సీను. అందువల్ల కొంచెం నా గురించి అది ఎక్కువగా చెప్పాడు. అంత సీన్ నాకేం లేదు. కొంతవరకు ప్రయత్నం చేశాను. పాఠశాల హై స్కూల్ కావడానికి నేను కృషి చేశాను. అయితే నా ఒక్కడికుండా ఏం కాదు. ఆ రోజు రాఘవయ్య పంతులు, ఆలపాటి రంగయ్య, కట్టా సింగయ్య గారు వీరందరూ నాకు సహకరించారు కాబట్టి నేను ఆ రోజు హై స్కూల్ చేయగలిగాను. హై స్కూల్ చేసే దాంట్లో కూడా నా స్వార్థం కూడా ఉంది. ఆ రోజు ఆ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ మా అబ్బాయి వాళ్ళు కూడా 8th క్లాస్కి వస్తున్నాడు కాబట్టి ఆ స్వార్థం కూడా కొంత పక్క ఉంది. రెండు వాళ్ళు సహకరించారు, హై స్కూల్ చేశారు, సెకండ్ బ్యాచ్ మీరయ్యారు. అందువల్ల అప్పుడు పని కూడా అట్లాగే చేశాను. మేము కష్టపడి డిసిప్లైన్గా, ఇప్పుడు నేను మీకు సపరేట్గా ఏం కాకుండా ముఖ్యంగా మీకు ఇచ్చే సందేశం ఏంటంటే ఒకటే, ఆనాడు ఎట్లయితే మీరు డిసిప్లైన్గా ఇక్కడ మీరు చదువుకున్నారో మరి జీవితంలో కూడా ఇవాళ మీరు అంతా గ్రోనప్, అంతా పెద్దవాళ్ళే. మీరు ఎవరు పిల్లవాళ్ళు ఎవరు కాదు. ఇవాళ అందరూ మీకు పిల్లలు ఉన్నారు. కొంతమందికి పిల్లలు పెళ్ళి లేని, కొంతమంది పిల్లలకి మరీ సంతానం పెడతారు. మీరు అవలు తాతలు కూడా అయి ఉన్నారు కాబట్టి ఇవాళ ఆల్ గ్రోనప్. మీకు నేను పెద్దగా చెప్పే పని లేదు. కానీ మీరంతా దాదాపు ఎక్కువ మంది ఇక్కడ వచ్చిన వాళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే, కొద్దిమందే ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు 60 మంది ఆ బ్యాచ్లో ఉన్నారు. ఇక్కడ ఒక 40 మంది 35 మంది వచ్చి ఉంటారు. ఈ 35 మందిలో ఎక్కువ మంది మన సీల్లాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే, ఎక్కువ కొద్దిమందే ఉద్యోగాలు చేస్తున్నట్టు ఇందాక మీరు చెప్పినట్టు నాకు అర్థమైంది. రావాల్సిన వాళ్ళు ఉద్యోగాలు చేసేవాడు కొంతమంది ఉన్నారు. కాబట్టి సమాజంలో ఇప్పటికీ మీరు ఏదో ఒక రకమైన జీవనాన్ని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీ పిల్లల్ని, మీ వాళ్ళ పిల్లల్ని కూడా ఒక డిసిప్లైన్డ్ వాతావరణంలో పెంచడానికి ప్రయత్నం చేయండి. అది నేను చెప్పదలసిన ముఖ్య ఉద్దేశం. మీకు 10th క్లాస్లో పాఠం కూడా ఉంది, పద్యం, లీడ్ క్యాండీ లైట్ అని. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, వేర్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ది వర్డ్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్ ఇన్ టు దట్ టెవెన్ ఆఫ్ ఫ్రీడమ్. ఒక పద్యం ఏదో ఉండింది నాకు పూర్తిగా వాళ్ళు గుర్తులేదు. నేను రిటైర్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడైతే మనం నిర్భయంగా జీవించగలుగుతున్నామో. వేర్ ది హెడ్ ఈజ్ హెల్డ్ హై, ఎక్కడైతే మనం నిర్భయంగా తలకాయ ఎత్తుకొని తిరగలుగుతున్నామో.
ఎక్కడైనా ఎక్కడైతే జ్ఞాన వీచికలు ఫ్రీగా మనకు అందుబాటులో ఉంటున్నాయో వేర్ ది వర్డ్స్ హావ్ కమ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్ నిజాయితీ మనం చెప్పే ప్రతిదీ కూడా సత్యం వాస్తవాలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి దేశంలో మన నా దేశాన్ని అలాంటి పరిస్థితిలో ఉంచమని భగవంతుడు ప్రార్థిస్తూ అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ పద్యం రాశాడు అది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అది కూడా ఎవర్ గ్రీన్ పద్యం అన్నమాట అట్లాగే నేనేమంటారంటే ఇప్పుడు నిత్య జీవితంలో మనం అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఎదుర్కొన్నాము కూడా మీరు ఎందుకంటే మీరు కూడా గ్రోన్ అప్ మీరు అందరూ 48 సంవత్సరాలు పైయోళ్లే కానీ 48 సంవత్సరాలు తక్కువ ఒక్కడ కూడా లేరు మీరు ఇక్కడ కాబట్టి నిత్య జీవితంలో మరి ఈ జీవన సరళిలో మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉంటారు ఈ పాటికే మీకు చాలా జీవన సరళ విషయం తెలిసే ఉంటుంది మీ బిడ్డల్ని వాళ్ళ బిడ్డలు కూడా సరైన మార్గంలో నిర్భయంగా నిజాయితీగా రుజు మార్గంలో జీవించేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళని మంచి మార్గంలో పెట్టి మరి తద్వారా మీ నివసించే గ్రామానికి తద్వారా మన ప్రాంతానికి మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అందులో ఒక్కళ్ళో ఇద్దరులో ముగ్గురు ఎవరో ఒకరు మరి దేశ స్థాయికి ఎదిగి మంచి ప్రతిష్ట తీసుకురావడానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు మనకు తెలియదు ఏ ఎవరి దగ్గర ఎలాంటి టాలెంట్ ఉన్నదో వాటి పెళ్లి కూడా ఇంటికి వచ్చి స్వయంగా పిలిచాడు వెళ్ళాము అట్లాగే అక్కడ జ్యోతి ఉంది ఇక రోజు కనపడుతుంటుంది నన్ను వాయిస్తూ ఉంటుంది అన్నమాట ఆ పని చేయలేదు అధ్యయనం చేయలేదని దాదాపు ఎక్కువ మంది కనపడుతున్నా కానీ ఇక్కడుండే వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు కనపడుతున్నారు మన ప్రాబడ్డ విద్యార్థులు కూడా వీడు రమేష్ ఏసాల్ రమేష్ నాకే దెబ్బలు తిన్నాడు అంటే మాత్రం నాకైతే గుర్తులేదు ఎందుకంటే మిమ్మల్ని కొట్టే అవకాశం రాలా నాకు కేవలం మీకు ఇంగ్లీషు సైన్స్ ఒక్క సంవత్సరం బోధించా కాబట్టి ఒకరిద్దరు కొట్టే కొట్టుంటారు ఒకవేళ అది మర్చిపోండి ఇప్పుడు కొట్టినట్టుగా అవన్నీ మర్చిపోండి బాబు ఇంకా ఏమైనా ఉంటే ఆనాడు ఏదైనా మిమ్మల్ని కొట్టినా తిట్టినా ఇంకోటి చేసినా కూడా అది కేవలం మీ మంచి కోసమే నా వ్యక్తిగతంగా నాకేం కొరకలేవలేవు నాకైతే గుర్తు ఎవరు ఈ ఊళ్ళో కొడితే పేరెంట్స్ వచ్చేసి మా అబ్బాయిని కొట్టారు అని కంప్లైంట్ చేసినటువంటి కేసే లేదు ఒకే ఒక్క కేసు జరిగింది అయితే ఆ అబ్బాయి కొట్టినందువల్ల వాడు బాగుపడి చాలా ప్రజలు నాకు గుర్తురాదు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పాడు కాబట్టి మీరు కేవలం మిమ్మల్ని ఏదైనా తిట్టినా కొట్టినా మరొకటి చేసినా కూడా మీరు బాగుపడతారని మీకు మంచి జరగాలని కోరిక చేసి ఉంటాము కానీ అంతకుమించి వ్యక్తిగతంగా ఎవరి మీద ఏముంటుంది ఇప్పుడు కూడా కనపడితే మీరు ఏం చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అంటున్నాము కాబట్టి మీరు ఎక్కడైనా బజార్లో మాకు కనపడితే నేనైతే మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఎందుకంటే మీకు అప్పుడు మీరు చిన్నపిల్లలు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు ఒక నిమిషం ఆగి మాస్టర్ గారు బాగున్నారా నేను పలానా అని చెప్తూ ఉంటే నేను కూడా మీతో మాట్లాడతాను నీకు అవకాశం ఉన్నప్పుడు తీరుకున్నప్పుడు నేను ఒంగోలునే కాపురం ఉంటున్నాను మంగమూరులో రంగాల హాస్పిటల్ దగ్గర మా ఇంటికి రావచ్చు కాసేపు మా ఇంటికాడ ముచ్చటించవచ్చు మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు నాతో అవసరం ఏదైనా ఉంటే నేను చేయగలిగిన పని మీకు ఏదైనా సహాయం చేయగలిగుంటే మీరు ఎప్పుడు మీకోసం నేను ఎదురు చూస్తుంటాను నా సహాయాన్ని మీరు పొందితే నేను సంతోషిస్తాను నా చేత సహాయం ఏమైనా ఉంటే అట్లా నన్ను కూడా మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే మీరంతా పెద్దవాళ్ళు మీకు చాలా అవసరాలు ఇప్పుడు ఏర్పడి ఉంటాయి ఇంకా ఏం చెప్తామనే చెప్తా ఉంటే చాలాసేపు పోతూ ఉంటుంటుంది కాబట్టి ఈ ప్రాంతాల్లో మన సీను మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అయ్యాడు దాదాపుగా పొలిటికల్గా చాలా కాలం బట్టి ఆయన సర్పంచ్ గాను ఎంపీటీసీ గాను వాళ్ళు ఉన్నారు కాబట్టి పొలిటికల్గా ఏదైనా కార్యక్రమాలు కావాలన్నా సీన్ కూడా మీరు ఉపయోగించుకొని నాకు అంటే మీరు పిల్లలు కాబట్టి నేను షార్ట్ కట్లను కలవాల్సి వస్తుంది సీను అని నోట్లు ఎలా వస్తుంది ప్రత్యేకంగా శ్రీనివాసరావు అని పిలవాలంటే వాళ్ళకి కష్టమైపోతుంది రావటం లేదు అట్లాగే ఎవరే సరే మన పిల్లలు అందరినీ రోజు కనబడుతూ ఉంటాడు సరదాగా సాగిన ఆ రోజులు ఆ అనుభూతులు పంచుకునే తరుణం ఇది చిన్ననాటి జ్ఞాపకాల కలపోతలే నేటి అనురాగాల సంగమం చదువుల తల్లి బడిలో ఆచార్యుల క్రమశిక్షణ బడిలో పరీక్షల పర్వము అధిగమించి సంసార రథానికి సారథలమై జీవనయానంలో కష్ట సుఖాల కావడి మోసే వాళ్ళం ఉపాధ్యాయుల బోధనలే మన జీవిత మార్గదర్శకాలు మన స్నేహ బంధంతో 100 ఏళ్ళు ఇలాగే ముందుకు సాగుదాం సారులు వేరులే పయనమే నీ పనిలే అరెరే పుడుతూ మొదలే
మలుపు కుదుపు నీదే మరు జన్మలో పరిచయం అంతలా పరవశం రంగు చినుకులే గుండెపై వాలగా మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం 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 మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.